విద్యా కోర్సుల్లో వైద్య విద్యను అగ్రగామిగా చెప్పవచ్చు. అలాంటి వైద్య విద్యను అభ్యసించటం చాలా మంది విద్యార్థుల కళ. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ మెడికల్ సీట్లు అందుబాటులో ఉండటం వల్ల చాలా మంది విద్యార్థులు డాక్టర్ కోర్స్ చేయాలి అనే కళ కలగానే మిగిలిపోతుంది. గత 15 సంవత్సరాలుగా వైద్య విద్యను తక్కువ ఖర్చు, అంతర్జాతీయ విలువలు, గుర్తింపు ఉన్న విశ్వవిద్యాలయంలో అందిస్తున్న సంస్థ అబ్రాడ్ అడ్వైజ్. ఇంటర్మీడియట్లో బైపీసీ 50% ఉత్తీర్ణులై నీట్ క్వాలిఫైడ్ విద్యార్థులు ఎవరైనా సరే విదేశాల్లో ఎంబీబీఎస్ చదవటానికి అర్హులే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనాథ్. మేము అబ్రాడ్ అడ్వైజ్ అనే సంస్థను 2007 స్థాపించడం జరిగింది. మాకు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ఈ 3 సిటీస్లో బ్రాంచెస్ ఉన్నాయండి. మేము ముఖ్యంగా ఎంబీబీఎస్ సీట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేము గత 12 సంవత్సరాలుగా సుమారు 1500 మంది స్టూడెంట్స్ని వివిధ దేశాలకి మెడిసిన్ కోర్స్కి పంపించడం జరిగిందండి. విదేశాల్లో వైద్య విద్య చదవాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ జార్జియా. మరి జార్జియా ఎలాంటి దేశం, దేశ వాతావరణం, జీవన విధానం, దేశ సంస్కృతి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. 1991లో యుఎస్ఎస్ఆర్ నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన దేశం జార్జియా. ఇది ఒక ఖండాతీత దేశం. ఇది కాకసస్ ప్రాంతంలో ఉంది. ఆసియా, యూరప్ ఖండాల మధ్యలో ఉంది ఈ దేశం. అందుకే దీనిని యురేషియా దేశం అని కూడా అంటారు. జార్జియాకి ఉత్తర సరిహద్దులో రష్యా, దక్షిణ సరిహద్దులో టర్కీ, ఆర్మేనియా ఉన్నాయి. జార్జియా రాజధాని తిబ్లిసి. ఇది అతిపెద్ద నగరం. దేశ వైశాల్యం 69,700 చదరపు కిలోమీటర్లు. 2017 గణాంకాల ఆధారంగా జనసంఖ్య 3.7 మిలియన్లు. ఈ దేశపు కరెన్సీ జార్జియా లారీ అంటారు. ఒక జార్జియా లారీ మనకి 24 రూపాయలతో సమానం. జార్జియా ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగం ముఖ్యమైన భాగంగా చెప్పుకోవచ్చు. జార్జియా దేశం యొక్క అధికారిక భాష జార్జియన్ మరియు ఇంగ్లీష్. జార్జియా భూభాగంలో 40% అడవులు ఉన్నాయి. ఇక్కడి ప్రధాన ఎగుమతులు వాహనాలు, ఫెర్రో మిశ్రమాలు, ఎరువులు, గింజలు, బంగారం, రాగి, ఖనిజాలు. జార్జియాలో వివిధ వాతావరణ ప్రాంతాల్లో 103 రిసార్టులు ఉన్నాయి. పర్యాటక ఆకర్షణల్లో 2000 మినరల్ ప్రవాహాలు, 12,000 చారిత్రాత్మక సాంస్కృతిక కట్టడాలు ఉన్నాయి. జార్జియాలో నేడు రవాణా సౌకర్యాలు రైలు, రోడ్డు, ఫెర్రీ, వాయుమార్గాల ద్వారా అందించబడుతోంది. ప్రస్తుతం 4 అంతర్జాతీయ విమానాశ్రయాలను కలిగి ఉంది జార్జియా. వీటిలో అతిపెద్దది తిబ్లిసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది జార్జియన్ ఎయిర్వేస్ కి కేంద్రంగా ఉంది. ఇది అనేక పెద్ద యూరోపియన్ నగరాలను అనుసంధానిస్తుంది. ఇక్కడ ఎక్కువగా బ్రెడ్, రైస్, మాంసాన్ని ఆహారంగా తింటూ ఉంటారు. జార్జియాలో ప్రధానంగా ఫుట్బాల్, బాస్కెట్బాల్, రగ్బీ, కుస్తీ, జూడో, వెయిట్ లిఫ్టింగ్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడలుగా చెప్పవచ్చు. తిబ్లిసిలో చాలా ముఖ్యమైన మెడికల్ యూనివర్సిటీలున్నాయి. యూనివర్సిటీలన్నీ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ గుర్తింపులో నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ మెడికల్ కోర్స్ వ్యవధి 5 సంవత్సరాలు. ఇక్కడ మెడికల్ కోర్స్ పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో బోధించబడుతుంది. ఇక్కడి ముఖ్యమైన మెడికల్ యూనివర్సిటీస్ టిబ్లిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఇవానో జావకిష్విలి టిబ్లిసి స్టేట్ యూనివర్సిటీ, బటుమి షోటా రుస్తావేలి స్టేట్ యూనివర్సిటీ, యూరోపియన్ యూనివర్సిటీ, కాకసస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, డేవిడ్ టివిల్డియాని మెడికల్ యూనివర్సిటీ, కుటైసి యూనివర్సిటీ, న్యూ విజన్ యూనివర్సిటీ, ఇలియా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, టిబ్లిసి మెడికల్ అకాడమీ, అకాకీ స్టేట్ యూనివర్సిటీ మరియు జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీల్లో వైద్య విద్యతో పాటు డెంటల్ మరియు నర్సింగ్ వంటి కోర్సులు కూడా బోధించటం జరుగుతుంది. ఈ యూనివర్సిటీస్ అన్ని కూడా అధునాతన ల్యాబ్స్, అలాగే లైబ్రరీస్ కలిగి ఉన్నాయి. ఈ యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో 15 నుంచి 20 హాస్పిటల్స్లో క్లినికల్ రొటేషన్స్ నిర్వహించబడతాయి. జార్జియాలో 1వ సంవత్సరం నుంచే క్లినికల్స్ జరుగుతాయి. తిబ్లిసి సిటీ యూరప్ లో హెల్త్ సిటీగా గుర్తింపు పొందింది. దీనివల్ల యూరప్ నుండే కాకుండా వేరే దేశాల నుండి కూడా పేషెంట్స్ వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు. ముఖ్యంగా ఈ యూనివర్సిటీస్ మోటివ్ ఏంటంటే అమెరికన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ జార్జియాలో అందించడానికి ఈ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. మన దేశంలో ఎన్ఎంసి ఎలా ఉందో ఆ దేశంలో ఎన్సిఈక్యూ అంటే నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ద్వారా
గుర్తింపు పొందిన యూనివర్సిటీల్లోనే వైద్య విద్యను అభ్యసించవచ్చు. జార్జియాలో తిబ్లిసీ అలాగే బాతోమీ ఎక్కువ జనాభా కలిగిన సిటీస్ కావటం వలన క్లినికల్స్కి పేషెంట్స్ చాలా ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటారు. ఎన్ఎంసీ ఎడ్యుకేషన్ కరికులంనే జార్జియా దేశంలో కూడా ఫాలో అవుతున్నారు. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ 3D టెక్నాలజీ, స్టీరియోస్కోపిక్ 3D టెక్నాలజీ ద్వారా స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. విజువలైజ్ టెక్నాలజీ ద్వారా మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ తరగతులు నిర్వహిస్తారు. ఇలా క్లాసులు వినటం వలన సబ్జెక్ట్ ఎక్కువ రోజులు గుర్తుండిపోవటానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ బోలోగ్నో ప్రాసెస్ని ఫాలో అవుతారు. బోలోగ్నో ప్రాసెస్ అంటే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్. బోలోగ్ని క్లినికల్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తూ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. దీనివల్ల ఏ సంవత్సరం అయితే సబ్జెక్ట్ చదువుకుంటారో అదే సంవత్సరం క్లినికల్స్ కూడా ప్రారంభం అవుతాయి. ఈ యూనివర్సిటీలన్నీ కూడా WHO, ఫైమా, ECFMG అలాగే NMC చే గుర్తించబడ్డాయి. ఈ యూనివర్సిటీలలో USA, UK, కెనడా మరియు యూరప్లోని చాలా యూనివర్సిటీలతో స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ని కలిగి ఉన్నాయి. ఇండియా నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి ఎంతోమంది విద్యార్థులు ఈ యూనివర్సిటీల్లో మెడికల్ మరియు వేరే ఇతర కోర్సులు చేయటానికి వస్తూ ఉంటారు. మన దేశం నుండి కేవలం 5 గంటల్లో తిబ్లిసీ చేరుకోవచ్చు. జార్జియా ప్రపంచంలోనే 3వ సేఫెస్ట్ క్రిస్టియన్ కంట్రీ. ఇక్కడి వాతావరణం మన దేశ వాతావరణంలాగే ఉంటుంది. ఖచ్చితంగా చెప్పాలంటే నార్త్ ఇండియా వాతావరణంలా ఉంటుందని చెప్పొచ్చు. ఇక్కడ కేవలం 25 నుంచి 35 లక్షల్లోనే యూనివర్సిటీ మరియు హాస్టల్, ఫుడ్తో సహా మెడికల్ విద్యను పూర్తి చేయవచ్చు. CCTVల పర్యవేక్షణలో ప్రశాంతమైన హాస్టల్ వసతి ఈ యూనివర్సిటీల్లో ఉంది. ప్రతి రూమ్లో హీటింగ్ సిస్టమ్, ఫైర్ అలారం వంటి వసతులన్నీ ఈ యూనివర్సిటీల్లో ఉన్నాయి. ఈ యూనివర్సిటీల్లో వైద్య విద్యను పూర్తి చేసిన విద్యార్థులు USMLE, PLAB, PG, NEET పరీక్షలు రాయటానికి అర్హులు. NMC కొత్త గెజెట్ రూల్స్ 100% పాటిస్తున్న దేశం జార్జియా. అబ్రాడ్ అడ్వైస్ ద్వారా ఈ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు $1,000 నుండి $1,500 వరకు మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. యూనివర్సిటీ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనల కోసం సంప్రదించండి అబ్రాడ్ అడ్వైజ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీస్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, కర్నూలు, తిరుపతి మరియు నెల్లూరు.